హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెదక్ చర్చి గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న మెదక్ చర్చి ఆసియాలో రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. చారిత్రాత్మక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఎల్లప్పుడూ దైవ ప్రార్థనలతో విరజిల్లే ఈ చర్చిని ఎందుకు నిర్మించారో తెలుసా? ఎవరు కట్టించారో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మెదక్ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న కాలంలో కరువు విలయ తాండవం చేసింది. ఆ సమయంలో చేసేందుకు పని లేక పేద రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అప్పుడు వచ్చాడు చార్లెస్ వాకర్ పాస్నెట్. చార్లెస్ రాకతో ఇంగ్లాండ్కు చెందిన చార్లెస్ వాకర్ పాస్నెట్ సువార్త సేవలు అందించాలనే ఉద్దేశంతో 1895 ఇండియాకు వచ్చాడు. కొన్నాళ్ళు మద్రాసులో బోధనలు చేసి అనంతరం సికింద్రాబాద్కు వచ్చారు. 1897 మెదక్ టౌన్లో దాదాపు 150 కిందట బెర్లిన్ ద్వారా నిర్మించిన చిన్న చాపెల్ చర్చి ప్రచారకుడిగా బదిలీ అయ్యాడు. అతను ఉండేందుకు గాను పాస్నెట్ అత్తమామలు మెదక్ మిషన్ కాంపౌండ్లో 2 అంతస్తుల భవనం నిర్మించి ఇచ్చారు. చర్చి చిన్నగా ఉండి తన భవనం పెద్దగా ఉండడంతో పాస్నెట్ చర్చిని తన ఉండే భవనం కంటే ఎత్తులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన మిత్రుడైన బ్రాడ్షాతో చర్చించి 200 మోడల్స్ గీయించి ప్రస్తుతం చర్చి ఉన్న నమూనాను ఎంపిక చేశాడు. కరువు కాలంలో 1914 ప్రారంభమైన చర్చి నిర్మాణ పనులు దాదాపు 10 కొనసాగాయి. 173 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో యూరప్ గోథిక్ శైలిలో అత్యంత సుందరంగా దీనిని నిర్మించారు. చెకోస్లోవేకియా దేశస్థులు దేవదారు కర్రతో తయారు చేసిన బైబిల్ పటాను వేదిక, రాంగన్ టేక్తో రూపొందించిన ప్రభు భోజనం బల్ల, రోజువుడుతో తయారు చేసిన కుర్చీలు, టేబుల్, దర్వాజలు చూపర్లను ఆకట్టుకుంటాయి. లండన్కు చెందిన కళాకారుడు శాలిస్ చర్చిలో ఎత్తైన విండోస్ పైన చిన్న చిన్న రంగుల స్టెయిన్లెస్ గ్లాస్ ముక్కలు ఫిక్స్ చేసి యేసుక్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను కళ్ళకు కట్టినట్టు రూపొందించడం విశేషం. బయట నుంచి సూర్యకాంతి పడినప్పుడు మాత్రమే ఈ విండోస్పై ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపించడం వీటి ప్రత్యేకత. తీవ్రమైన కరువు, దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఆకలి చావులు సంభవిస్తున్న సమయంలో ఈ చర్చి నిర్మాణం 10 పాటు జిల్లా చుట్టుపక్కల ఉన్న వేలాది మంది పేదలకు ఉపాధి కల్పించింది. 1940 సిఎస్ఐ ఆవిర్భవించి డయాసిస్ కేంద్రంగా మారింది. బిషప్ నియామకం కావడంతో మెదక్ చర్చి కేథడ్రల్ అయింది. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాదులు దీని పరిధిలోనే ఉన్నాయి. ప్రస్తుతం మెదక్ డయాసిస్ బిషప్గా రెవరెండ్ ఏసి సల్మాన్ రాజ్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలకు చర్చి ముస్తాబవుతుంది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. శాలరీస్ వాకర్ పాస్నెట్ మదిలో మెదిలిన ఆలోచన, ఇంజనీర్ బ్రాడ్షా రూపొందించిన నమూనా, థామస్ ఎడ్వర్డ్ వాస్తు నైపుణ్యం, ఇంగ్లాండ్, ఇటలీ దేశాల ఆర్కిటెక్చర్ల అద్భుత పనితనం, వీరందరి అద్భుతమైన సృష్టి మెదక్ చర్చి. అందుకే ఈ కట్టడాన్ని సందర్శించుకునేందుకు నిత్యం ప్రజలు వస్తూనే ఉంటారు. ఇందులో ఉన్న ప్రధాన హాల్లో 5000 ఒకేసారి ప్రార్థన చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.